జాహ్నవినికి ఇంతనైనా గుర్తుందా? ఎవరైనా హార్లిక్స్ పాలలో ఆడుకొని ఆ తనువైనా ఉత్తి తింటున్నావు? అరే పాలు ఎచ్చుకొని పాలు ఆగబెట్టి అల్లు వేసుకొని తాగడమంటే అది కూడా కలుపులేకపోతుంది. అదే ఇది కూడా కలుపులేకపోతుంది కదా. బ్రెయిన్ పెట్టే బ్రెయిన్ పెట్టు. అమ్మో నీ బ్రెయిన్ నాకొద్దే, అది బ్రెయిన్ కాదే పెండ, అన్ని బుర్రల పెండు ఉంది. అరే నాకు మస్తు తెలివి ఉంది తెలుసా? అబ్బు మస్తు తెలివి ఉంది చూస్తేనే తెలుస్తుంది. తిండి పొద్దానా? ఏయ్ నువ్వే తిండి పొద్దాన్ని. అవ్వు ఎవరు తిండి పోతుందో తెలుస్తుంది. మొన్న ఇంత తిని నీ కడుపు ఇంత అయితే మమ్మీ డాక్టర్ని వెళ్ళిపించి చూపియాలే. తాత నీకు కూడా ఇప్పించింది కదా. అవును అప్పటి నుంచి నేను కూడా పని చేసినా కదా. నేను కూడా తక్కువనే తగ్గించిన. ఎప్పుడు నా మీద తెలుస్తున్నావే తిండి మీద. నీ మెండల్ దానా పో, నేను సైకిల్లో కూటా. సైకిల్ తీస్తున్నా పెట్టాడా? పెట్ట, నేను సైకిల్లో కూటా. దీనికి పాపం పోయి నన్ను సైకిల్ నడిపిస్తే నాకే అసలు అది సైకిల్ ఇది. జాన ఒకసారి ఇయ్యో సైకిల్ దొక్కుతా. నీ బరువుకి సైకిల్ టైరు తుస్సు అయిపోతుంది. ఒక నేనేమో అంత బరువు లేనులే. ఏంది నువ్వు బరువు లేవా? నాడే ఇంట్లో వెయిట్ చెక్ చేసుకున్నాం. నాడు నాడే చెక్ చేసుకున్నాం దా. నీకన్నా 2 కిలోలు 1 కిలో ఎక్కువ ఉండదా? చెక్ చేసుకుందాం. ఏంది నాకన్నా 1 కిలో ఎక్కువ ఉన్నావా? అరే నువ్వు నాకన్నా 10 కిలోలు ఎక్కువ ఉంటావే. 10 కిలోలా? రా చెక్ చేసుకుందా. వస్తున్నా. నాకేం భయమా? రాయే నడు. వెయిట్ మిషన్ ఏది? ఫస్ట్ నేను చెక్ చేసుకో. నేనైతే 25 24 ఉంటా. 26 ఉందా? అంతే తెచ్చింది నేనుపా, ఇప్పింది నేనుపా. సరే ఎక్కు నువ్వే. ఎప్పుడు ఏడుస్తాడు? ఏడుముఖం దానా. చూడే నీకన్నంత తక్కువ బరువు ఉంటానే. ఎంత? 24. ఏ నువ్వు నాకన్నా ఎక్కువ బరువు ఉంటావే. ఎక్కేస్తుందా? ఎక్కు ఎక్కు. నాకన్నా 10 కిలో తక్కువ ఉంటుందంట బొమ్మ. అంత బరువు ఎట్లున్న? నేను రోజు తక్కువనే తింటున్నా. నాకంటే డబ్బులు ఉన్నవే నువ్వు. ఏం కాతి, నా లెక్క దొడ్డుగానే ఉందా? నీ లెక్క బక్క ఉంటే ఇట్లా దొప్పితే పోయి ఆడబడతావు. ఎవండి తక్కువ చేస్తున్నావే నువ్వు? చూసుకుందామా? చూడు చూడిగో అవి చేతులు. అయ్యే కట్టె పిల్లలు ఇట్లా అంటే ఇరుగుతాయి అవి. ఇవి బర్ర చేతులు, చాకుతో కట్ చేస్తే ఉట్టిగానే ఇరిగిపోతాయి. దమ్ముంటే లావై చూపియ్యి 2 రోజులు వెళ్ళాక. హానీలు చెప్పొద్దు నాకు. 2 రోజులు కాదే, ఇప్పుడే 5 నిమిషాలలో అవుతావు దొడ్డుగా. అబ్బా 5 నిమిషాలలో దొడ్డు అవుతావా నువ్వు? బరాబర్ అవుతా. చూసుకుందామా? చూసుకుందామే, కాకపోతే పెట్టేం చెప్పు. ఇక నేను దొడ్డుగా అయితే నువ్వు నా హోంవర్క్ రాయాలే. నేను దొడ్డు కాకపోతే నువ్వు నేను నీ హోంవర్క్ రాస్తా సరేనా? అబ్బా ఇవాళ నాకు మస్తు హోంవర్క్ ఉంది. హోంవర్క్ అంతా నీతోనే వాపిస్తా. ఇప్పుడు 5 నిమిషాలు దొడ్డు కాకపోతే భాష 5 నిమిషాలు అవుతా. విన్ కాకపోతే నేను అప్పుడు చెప్తా. నా మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎట్లయినా సరే దాన్ని ఇవాళ నేను దొడ్డు కావాలి. నా హోంవర్క్ ఉంటే దాంతో రాపియాలి. పోయి కుర్కురు అన్నీ తెచ్చుకుంటా. 5 నిమిషాలు దొడ్డు కాకపోతే చూడు, నా పేరే మార్చుకుంటా. ఇప్పుడు చూడు ఎంత దొడ్డుగా అవుతా. 5 నిమిషాలు దొడ్డుగా అవుతా. దాని సంగతి చెప్తా. నన్నే ఎక్కురిస్తా అది ఇన్ని దొడ్డుగా ఇట్లా అంటే అది చెప్తా అడుకోతా అని. అవును సాగు చూడే 5 నిమిషాలు దొడ్డుగా అయితే సామాన్లు అన్నీ తెచ్చుకున్నా. ఇగో మంచు పర్కు.
పోచుకున్నావు? పైసలు ఎక్కడియా నీకు? అన్నయ్యన పైసలు ఎవరు ఇచ్చారు? అరే మాట అంటే మాటనే, 5 నిమిషాల దొడ్డుగైతా నా దగ్గర పైసలు లేకున్నాయి, ఉద్దరవా తెచ్చుకున్నా. డాడ్ వచ్చింది అనుకుని పైన అవుతుందా జాన్వి? దెబ్బలు తినా సరే, నేను లావై చూపిస్తా. ఫస్ట్ ఇది తింటా. నన్నే దొడ్డుగా వస్తావే, ఇద్దరికి సవాల్, నీకన్నా దొడ్డుగైతా. తప్పదు చేసినావే జానవ అంటే జానవే, మాట అంటే పానమిస్తుంది. ఏడికైనా గాయత్రి, నేను గెలిచినా. ఏడికైనావే గాయత్రి, ఏడికైనా గాయత్రి, నేను గెలిచినా. ఏడికైనావే ఏందే, నీకన్నా లావుగా అన్నావా నువ్వు? నీకన్నా లావని నేను ఏడుకోయినవే గాయత్రి. ఏంది కొడుతున్నావు? అరే ఏంది జానవి కడుపు ఇంత పెద్దగా అయింది? చూసినావే, నీకన్నా లావైనా నేను. నా కడుపు కన్నా నీ కడుపు పెద్దగా ఉంది. ఇప్పుడే వెయిట్ చూసుకుందామా? ఉండే తెస్తున్నా. అమ్మో ఇది ఇంత లావైంది, ఇప్పుడు దాని హోంవర్క్ అంతా నేనే రాయలేంది. నేనే రాసుకోను. జానవా మదాక వచ్చిన థర్టీ 34 నాకన్నా 10 కిలోలు పెరిగినవే. ఇప్పుడు నా హోంవర్క్ రాయాలే, గుర్తుందిగా పెట్టేం పెట్టినావో. నన్ను నా హోంవర్క్ రాదు. సరే నేను రాస్తా. నడువేనాడు, నా హోంవర్క్ రాదు. నడు అనవసరంగా పెట్టి కట్టిన పైసలు పెట్టిన ఇప్పుడు నా హోంవర్క్ నేను రాసుకోలేను. ఇప్పుడు దీని హోంవర్క్ ఎలా రాయలే? ఏదే ఏడుస్తున్నావు, రాయ్ బెట్ అంటే బెట్టే. జానవి నువ్వు దుకాణం ఏం కొనుక్కొచ్చుకున్నావు? ఫోన్ చేసి నాకు షాప్ అయినా ఉద్దరు పెడతావా? ఏం కొనుక్కొచ్చుకున్నావు నువ్వు? కుర్కురేదా? ఎందుకు? ఆమె దొడ్డుగమ్మని చెప్పింది డాడీ. దొడ్డుగా అయినా? ఎవరు దొడ్డుగమ్మని చెప్పారు? ఈమె బెట్టి కట్టింది హోంవర్క్ రాసా అని. నేను దొడ్డుగా అయినా? డాడీ నేను గమ్మని చెప్పిన, కానీ కుర్కురేతో నవ్వి కాదు. అన్నం దొడ్డుగా అని చెప్పిన, కానీ ఈమె షాపుకి ఉద్దర పెట్టి వచ్చింది. ఎందుకు ఉద్దర పెట్టినా అంటే ఆ ఏం కట్ షాప్ అయినా చెప్పినా అంటుంది. మళ్ళీ డాడీ దొడ్డుగా అంటే ఆ కొట్టుకొని ఉంటుంది. పైసలు పుణ్యానికి వచ్చిన కురుకురేలా కొనుకొచ్చుకోనికి ఇట్రా ఇట్రా నువ్వు ఫస్ట్. సారీ డాడీ, నేను ఇంకోసారి తీసుకోను. ఉద్దరా ఉద్దరా తీసుకోవా అంటే కురుకురేలకు చాకలేదు కొట్టావా? దిక్కింది కడిపోయింది. అంత తింటావు ఎవరన్నా మనిషి అన్నప్పుడు? అంత తింటే కడుపు కోసేస్తారు, పొట్ట కోసేస్తారు. ఇంకోసారి ఇంకోసారి తిన్నావా అంటే ఉద్దర తెచ్చుకొని నాటకాలు చేయదు నా దగ్గర. 100 రూపాయలు పెట్టినావంటే ఉద్దర అన్నం తినాలి. అన్నం తిని రావు కావాలి, కురుకురే బిస్కెట్లు తిని రావైతారు. సారీ డాడీ, ఇంకోసారి తినను. ఇంకొకసారి కురుకురేలు ప్యాకెట్ ఇంట్లో కనిపించడానికి చెప్తా నీ సంగతి. ఉద్దర కొనుక్కొచ్చుకుంటుంది ఉద్దర.